అందరికీ తెలుగు క్లాస్ కి స్వాగతం పిల్లలు మనము 4 స్మార్ట్ బుక్స్ కంప్లీట్ చేసుకున్నాం కదా ఓకే ఈ రోజు మనం 5th బుక్ స్టార్ట్ చేసుకుంటున్నాం ఓకేనా మరి మనకు కావాల్సింది ఏంటి మనం నిత్యం మనకి కావాల్సిన సమస్త కోటి ప్రాణ వాయువులకి కావాల్సింది ఏంటి ఓకే గాలి నీరు ఆహార కదా ఇవి మనకి ఖచ్చితంగా కావాల్సింది ప్రతి ఒక్కరికి ప్రతి ప్రాణికి కావాల్సింది మనము ఒక్క రోజు తినకపోయినా మనము ఎలా అయిపోతాము ఇలా డౌన్ అయిపోతూ ఉంటాం కదా మరి మనకు కావాల్సిన ఆహారము మనం తింటేనే మనము సరిగ్గా ఉండగలుగుతాం మరి మనం రోజు ఏం తింటున్నాము ఏం తింటున్నాము ఈ రోజు ఏం తింటున్నారు ఆ గుర్తొచ్చింది కదా మన టైం కి ఫలానా టైం కి ఇది తినాలి ఇది తినాలి అని అనుకుంటాం అంటే ఆ టైం వరకు మనకు ఆకలేస్తుంది ఆకలేస్తే మనం ఏం తింటాము ఆ అన్నం తింటాము ఆ అన్నమే మనము అన్నం ఇంకొక పదంలో చెప్పండి ఏమంటాము బువ్వ అంటాము కదా మరి ఇప్పుడైతే అన్నము రైస్ అని అంటున్నాం కానీ ముందుగా అయితే మనము బువ్వ అని అనేవాళ్ళం ఓకే ఈ రోజు మనం చెప్పుకోబోయే పాట బుక్కేడంత బువ్వ బుక్కేడంత బువ్వ ఓకే ఈ పాటలో మనము వావత్తు కావత్తు నేర్చుకుందాము ఇక్కడ కావత్తు వావత్తు ఈ రెండు అక్షరాలు అంటే ఆ అక్షరాలకి అదే వత్తు వస్తే ఏమన్నాము ద్విత్వాక్షరము అన్నాము ఓకే ఏ అక్షరానికి అదే సేమ్ వత్తు వస్తే ఏమంటాము ద్విత్వాక్షరము అని అంటాము ఓకే నాన్న మరి ఈ పాఠంలో మనకి కావత్తు వావత్తు మనకి పరిచయం అవుతున్నాయి ఈ వత్తు పదాలను మనము చక్కగా నేర్చుకుందాము ఈ పాఠంలో ఓకే కలకలా ఉడికేది కాకరకాయ సిటసిటా ఉడికేది సిక్కుడుగాయ నానుతూ ఉడికేది నల్ల వంకాయ తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ బిరబిరా ఉడికేది ఈ బీరకాయ దోరగా ఉడికేది ఆ దొండకాయ అలిసెంగ ఉడికేది ఆనపకాయ పప్పుతో 16 కూరళ్ళు చేసి సిక్కుడు పువ్వేసి సిరిపల్లెం తోమి కాకర పువ్వేసి సారడంత గంగాళం తోమి అంటే కాకర పువ్వేసి గంగాళం తోమి బుక్కెడంత బువ్వ సారడంత నెయ్యి చుట్టుపట్టి కూరళ్ళ నడుమ బువ్వుంది తినిపోరా నా కొడక తినిపోరా తండ్రి తినిపోవి నా బిడ్డ తినిపోవే తల్లి ఈ పాఠంలో మనకి చూడండి కూరగాయలన్నీ కనిపిస్తున్నాయి మన పిక్చర్లో చూడండి బొమ్మలు మనకి అన్నీ కనిపిస్తున్నాయి కదా అవునా ప్రతి దాంట్లో మనకి చూడండి ఎలా కనిపిస్తున్నాయి ఏం చేస్తుంది అమ్మగారు అక్కడ చక్కగా ఓకే వడ్డిస్తుంది కదా వాళ్ళకి చక్కగా అన్నం వడ్డిస్తుంది చూడండి విస్తరిలో మనకి ఏమేం కనిపిస్తున్నాయి విస్తరిలో అన్ని చుట్టు కూరల్ల నడమ బువ్వ పెట్టారు కదా ఈ బువ్వ చూడండి మనకి ఆ కలుపుకొని చక్కగా తింటున్నారు ఓకే పాప కూడా అలాగే పెట్టారు కనిపిస్తుంది కదా మనకి చక్కగా చూడండి ఏమంటున్నారు ఇక్కడ కలకలా ఉడికేది కాకరకాయ సిటచిటా ఉడికేది సిక్కుడుగాయ అంటే కలకలా ఉడుకుతుందంట కాకరకాయ ఎలా ఉడుకుతుంది కలకలా ఉడికేది కాకరకాయ సిటచిటా ఉడికేది సిక్కుడుగాయ నానుతూ ఉడికేది నల్ల వంకాయ ఎలా ఉడుకుతుంది నానుతూ ఉడుకుతుందంట నల్ల వంకాయ తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ అంటే తెల్ల వంకాయలు నల్ల వంకాయలు రెండు రకాలుగా ఉంటాయి చూసారేనా మీరు గ్రీన్గా ఉన్న వాటిని తెల్ల వంకాయలు అంటారు వంకాయ కలర్ అంటే ఎలా ఉంటుంది మనకి ఇలా
అలా తేలుతూ ఉడికేది తెల్ల వంకాయ బిరబిరా ఉడికేది ఈ బీరకాయ దోరగా ఉడికేది ఆ దొండకాయ అంటే దోరగా ఉడుకుతుందంట దొండకాయ ఎలా ఉడుకుతుంది దోరగా ఉడుకుతుంది అలసంగ ఉడికేది ఆనపకాయ అంటే అలసంగ అంటే ఏంటి తొందరగా ఉడకదన్నమాట లేట్ గా ఉడికేదాన్ని అలా అని అంటారు అలసంగ అని అంటారు పప్పుతో 16 కూరలు చేసి సిక్కుడు గువ్వేసి సిరిపళ్ళం తోమి అక్కడ ఏమంటున్నారు పప్పుతో 16 కూరలు చేసిందంట వాళ్ళ అమ్మగారు పప్పుతో 16 కూరలు చేసి సిక్కుడు గువ్వేసి అంటే చిక్కుడుగాయ కూర వేసి గువ్వేసి అంటే అన్నం పెట్టి సిరిపళ్ళం తోమి కాకర పువ్వేసి గంగాళం తోమి అంటే కాకర పువ్వేసి అంటే గంగాళం తోమారంట ఇప్పుడు గంగాళంలో మనకు కనిపించట్లేదు కానీ పూర్వం అయితే చక్కగా ఆ గంగాళంలోనే ఇంత పెద్దగా ఉండేది వాటిలో నీళ్లు పోసుకునేవాళ్ళు బుక్కడెంత బువ్వ సారెడెంత నెయ్యి బువ్వ పెట్టిందంట బుక్కడెంత బువ్వ బుక్కడంటే ఏంటి ఇంత పెడతారన్నమాట దానికి సారెడెంత నెయ్యి వేసి చక్కగా చుట్టుపట్టి కూరల నడుమ ఊపుంది అంటే అన్నీ వడ్డించి ఏమంటుందంట అమ్మ తినిపోరా నా కొడక తినిపోరా తండ్రి ఏమంటుంది కొడుకుని తండ్రి అని ముద్దుగా పిలుచుకుంటుంది తినిపోవే నా బిడ్డ తినిపోవే తల్లి బిడ్డని కొడుకుని చక్కగా కూతురు కొడుకు అని పిలుచుకుంటూ బిడ్డ అని పిలుచుకుంటూ ఇంకా పైన గారాబంగా తండ్రి తల్లి అని పిలుస్తుంది ఇలా మనము ఈ పాఠంలో ఒత్తు పదాలు మీరు చక్కగా నెక్స్ట్ క్లాస్లో వీడియోలో మనము ఒత్తు పదాలని తెలుసుకుందాము ఈ పాఠం అందరూ చక్కగా చదవాలి మీ పుస్తకంలో ఉన్న లైన్స్ మొత్తం మీరు పర్ఫెక్ట్గా చదవాలన్నాను ప్రతిదీ అక్షరాన్ని మీరు గుణింతం చేసి చదివితేనే ఆ పదం చదువుతారు పదాన్ని పదాన్ని కలుపుకుంటే మనకి వాక్యం అవుతుంది కదా మరి ఇలా మీరు ఈ పదాలని చదివి వాక్యంగా అందరూ చక్కగా నేర్చుకోవాలని అనుకుంటున్నాను పిల్లలు అందరికీ ధన్యవాదాలు